అంటి దినాల్లో అపాయకరమైన కాలములు వస్తాయని పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రికలో 3వ అధ్యాయంలో రాశాడు. కాబట్టి అపాయకరమైనటువంటి కాలములు ఉన్నాయి, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ వచ్చేటువంటి వైరస్లు ఇవి పోయిన తర్వాత ఇంకొకటి వస్తాయి. అయితే ఎవరికి ధైర్యం అంటే, ఎవరైతే దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకొని జీవిస్తారో వారికి ధైర్యం ఉంటుందని బైబిల్ చెప్తుంది. గతంలో మనం చెప్పాం, దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకొని జీవించటం అంటే దేవుని యొక్క వాక్యపు పరిధిలో జీవించటం అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు, దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకున్నప్పుడు మనిషి జీవితంలో కొన్ని విషయాలు ఉండకూడదు. ప్రతి వారు కూడా అవును, నేను కూడా దేవుని నివాస స్థలంగా చేసుకుంటాను, ఈ వైరస్ వలన, ఈ తెగులు వలన, ఆ భయం వలన నాకు భయం ఉండదు అనుకుంటే నేను కూడా దేవుని నివాస స్థలంగా చేసుకుంటానని ప్రతి మనిషి కూడా చెబుతాడు. మరి నివాస స్థలముగా చేసుకోవడం అంటే ఆయన వాక్యపు వెలుగులో నడుచుకోవటం. సో దేవుని నివాస స్థలంగా ఒక వ్యక్తి చేసుకుంటే ఎన్నో గొప్ప వాగ్దానాలు, ఎంతో గొప్ప భద్రత 91వ కీర్తనలో మనం చూస్తున్నాం. అయితే దేవుని నివాస స్థలంగా చేసుకునే వ్యక్తిలో ఈ విషయాలు ఉండకూడదని బైబిల్ చెబుతుంది. 5వ కీర్తన 4 నుంచి 6 వరకు మనం చూసినట్టయితే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. గమనించండి, ఈ వాక్యం కూడా, ఈ వాక్యాలు మనం కంఠపాఠం చేయాలి. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, దేవుణ్ణి వెంబడిస్తున్నాం, నీవే నా దేవుడు, నీవే నాకు నివాస స్థలం అని చెప్పినప్పుడు వారి జీవితాల్లో ఎలాంటివి ఉండకూడదో మనం చూస్తున్నాం. నీలో దుష్టత్వం ఉంచుకుంటే దేవుడు దాన్ని సహించడు. చెడుతనం నీ దగ్గర ఉంటే దేవుడు నీతో నివాసం చేయడు, నీవు దేవునికి దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకోలేవు. 5వ వచనంలో అంటున్నాడు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. అంటే డాంబికులు, గొప్పలు చెప్పుకునే వాళ్ళుతో దేవుడు నివాసం చేయడు. గొప్పలు చెప్పుకునే వాళ్ళు నీవే నాకు నివాస స్థలం అని దేవునితో చెప్పినా అది సరికాదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. కాబట్టి దేవుని నివాస స్థలంగా ఒక వ్యక్తి చేసుకోవాలనుకున్నప్పుడు తన జీవితంలో ఎలాంటి దుష్టత్వం, ఎలాంటి చెడుతనము, ఎలాంటి డాంబికము లేకుండా జాగ్రత్త పడాలి. ఇంకా అంటున్నాడు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి దేవునికి అసహ్యమైన విషయాలు. సామెతలు గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా 7 విషయాలు చెప్పాడు. అయితే మనం అవన్నీ చదివి నేర్చుకొని అవి మన జీవితంలో లేకుండా జీవించినప్పుడే మనం దేవుని నివాస స్థలంగా చేసుకుంటాం. ఆ విధంగా దేవుని నివాస స్థలంగా చేసుకున్నప్పుడు ఈ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న తెగులు గురించి భయపడాల్సిన అక్కర్లేదు, రాబోయేటువంటి తెగులు గురించి భయపడాల్సిన అక్కర్లేదు, ధైర్యంగా జీవించవచ్చు. కాబట్టి కీర్తనలో మనం చూసుకున్న వాక్య భాగంలో 4-5 క్యారెక్టర్స్ మనం చూస్తున్నాం. ఈ 5 క్యారెక్టర్స్ ఉన్న చోట దేవుడు నివసించడానికి ఇష్టపడ్డు. ఈ 5 క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకునే అవకాశం కూడా లేదు. 4వ వచనంలో 2 విషయాలు చెప్పాడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. 5వ వచనం, డాంబికులు నీ సన్నిధిని నిలువ నేరరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. కాబట్టి 5వ వచనంలో 2 క్యారెక్టర్స్, 6వ వచనంలో అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. 6 విషయాలు మనం చూస్తున్నాం.
దుష్టత్వము చెడుతనము డాంబికత్వము పాపము అబద్ధము కపటము ఇవి లేకుండా ఒక వ్యక్తి జీవిస్తే ఆయన దేవుని నివాస స్థలముగా చేసుకున్నట్టు అప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు నీ పాదములు రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు కాబట్టి 91వ కీర్తనలో ఉన్నటువంటి ఈ గొప్ప వాగ్దానాలన్నీ కూడా మీరు 91వ కీర్తన కంఠపాఠం చేయండి అదే సమయంలో దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలి అన్నటువంటిది కూడా మనము కంఠపాఠం చేయాలి చాలా విషయాలు మన బాధ్యతలు ఉన్నాయి ప్రాముఖ్యంగా 91వ కీర్తనలో విశ్వాస యొక్క బాధ్యతలు నాలుగు విషయాలుగా మనం చూడొచ్చు రెండవ వచనంలో నీవే నాకు ఆశ్రయమని చెప్పాలి 9వ వచనంలో మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకోవాలి 14వ వచనంలో దేవుని నీవు ప్రేమించాలి అదే సమయంలో దేవుని నీవు ఎరిగి ఉండాలి ఆయనే నాకు ఆశ్రయం అనడం వేరు ఆయన నాకు ఆశ్రయం అనడం వేరు యేసు ప్రభు నాకు ఆశ్రయము అన్నటువంటి స్టేట్మెంట్ వేరు యేసు ప్రభువే నాకు ఆశ్రయము అన్నటువంటి స్టేట్మెంట్ వేరు అంటే నువ్వు ప్రభువుని రక్షకునిగా గుర్తెరిగినప్పుడు ఆయన రక్తంలో కడుగుబడినప్పుడు నువ్వు ఒకే మాట చెప్తావు ఈయనే నా రక్షకుడు అని చెప్తావు అందుకనే రెండవ వచనంలో ఆయనే నాకు ఆశ్రయమని చెప్పే అనుభవం నీకు ఉండాల మారు మనసు అనుభవం నీకు ఉండాల 9వ వచనంలో ఆయనను నివాస స్థలంగా చేసుకోవాలి నివాస స్థలంగా చేసుకున్నప్పుడు నీవు వాక్యపు పరిధిలో నడవాలి అదే సమయంలో మనం కీర్తనలు 5వ అధ్యాయంలో చూసుకున్నాం మనలో దుష్టత్వము లేకుండా చెడుతనము లేకుండా దాంబికము లేకుండా పాపము లేకుండా అబద్ధము లేకుండా కపటము లేకుండా బ్రతకాలి 3వ విషయం 14వ వచనంలో మనం చూస్తాం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను గమనించండి దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడు అంటే తెగుల నుంచి వైరస్ నుంచి అన్ని కష్టాల నుంచి దేవుడు వారికి తప్పిస్తాడని బైబిల్ వాగ్దానం ఉంది యేసు ప్రభుని ప్రేమించటం అంటే ఏంటి అన్నది మనం బైబిల్ గ్రంథంలో చూడాలి పరిశీలన చేయాలి దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి అన్నటువంటిది మనం పరిశీలన చేయాలి దేవుడు ఎలాంటి ప్రేమను మన నుండి ఆశిస్తున్నాడు ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తే ఈ 91వ కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మనమని బైబిల్ చెబుతుంది అయితే ఆయన్ని ప్రేమించటం అంటే ఏంటి యేసు ప్రభుని నేను ఒకసారి న్యూజిలాండ్లో ఒక చర్చిలో మాట్లాడుతున్నప్పుడు ప్రసంగానికి ముందుగా మీలో ఎంతమంది యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు అని అడిగినప్పుడు దాదాపు సంఘంలో ఉన్న వారందరూ కూడా చేతులెత్తారు అదే పరిస్థితి మనం ఎక్కడడిగినా తప్పకుండా చేతులెత్తారు అయితే ఆ రోజున ఒక ప్రసంగం ప్రత్యేకంగా యేసు ప్రభుని ప్రేమించటం అంటే ఏంటి అని ప్రసంగం చేసి ఆ ప్రసంగం చివరిలో ఇప్పుడు ఈ వాక్యాల ప్రకారం మీలో ఎంతమంది యేసు ప్రభుని ప్రేమిస్తున్నారని అడిగినప్పుడు ఒక్క చెయ్యి కూడా దాదాపు పైకి లేయలేకపోయింది అంటే మనం అనుకున్నటువంటి విధంగా ప్రేమ అయితే అందరూ ప్రేమిస్తున్నాం అయితే యేసు ప్రభు ఆయన ఎలాంటి ప్రేమను కోరుతున్నాడు ఐ లవ్ యూ జీసస్ అంటే ఆయన ఓకే అంటున్నాడా ఎలాంటి ప్రేమ నిజమే ప్రతి వాళ్ళకు కూడా హిందువులు ముస్లిమ్స్ అందరూ కూడా యేసు ప్రభు అంటే ప్రేమ ఉంది ఆయన మంచి దేవుడని వారికి ఒక ప్రేమ ఉంది అయితే ఇక్కడ 91వ కీర్తనలో లేక బైబిల్ గ్రంథంలో దేవుడు కోరుకునేటువంటి ప్రేమ ఏంటంటే యేసు ప్రభు స్వయంగా చెప్పాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయం 15వ వచనంలో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు కాబట్టి ఈ 91వ కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా
నీ జీవితంలో నువ్వు చూడాలంటే, ఏ తెగులుకు నువ్వు భయపడకుండా బ్రతకాలంటే, ఏ అపాయానికి నువ్వు జంకకుండా ఉండాలంటే, ఏ శ్రమలోనూ నువ్వు కృంగిపోకుండా ఉండాలంటే యేసు ప్రభువుని ప్రేమించాలి అని ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఎలాగు ప్రేమించాలంటే యేసు ప్రభువే తన ప్రేమకు తన్ను ప్రేమించే వారు ఎలాగ ఉండాలంటున్నాడంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటావు. కాబట్టి యేసు ప్రభు ఆజ్ఞలన్నీ నువ్వు గైకొంటూ ఉన్నావా? ఆయన లాంటి తగ్గింపు జీవితం, ఆయన చెప్పిన బోధ, కొండపైన ఆయన చేసిన ప్రసంగం, ఆ ఆజ్ఞలన్నీ నువ్వు లోబడితేనే నువ్వు యేసుప్రభువుని ప్రేమించినట్టు. మళ్ళీ దానికి యేసుప్రభువే 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఇంకా స్ట్రాంగ్గా చెప్పారు. 21వ వచనంలో, నా ఆజ్ఞలను గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. అందరూ కాదు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవారు కాదు, లేకపోతే సహాయాల కొరకు నా దగ్గర వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు కాదు, నా ఆజ్ఞలను గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఆయన వాగ్దానాలు మనవి కావాలనుకున్నప్పుడు ఆయన ఆజ్ఞలను మనము ప్రేమించేవారిగా ఉండాలి. అవి కష్టమే, అయితే ప్రభువుని అడిగితే ఆయన అలాంటి మనస్సు మనకు ఇస్తాడు. ఆయన ఆజ్ఞలు నేర్చుకునేటువంటి కృపను దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి ఆయన్ని ప్రేమించిన వారికి ఈ 91వ కీర్తనలో వాగ్దానాలు. ఆయన్ను ప్రేమించినప్పుడు దేవుడు తప్పిస్తాడని నేను నిన్న బైబిల్ చదువుతున్నా. దావీదు కొరకు సౌలు తన సైన్యంతో వెతుకుతూ ఉన్నాడు దావీదును చంపాలని. దావీదు దగ్గర కూడా కొంతమంది ఆయన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఆయనకు తోడుగా ఉన్నారు. ఆయన అరణ్యంలో దాపెట్టుకుని ఉన్నాడు. అయితే సౌలు తన సైన్యంతో దావీదును వెతుకుతూ ఉన్నాడు. ఇది జరుగుతుంది అంటే దావీదుతో పాటు ఉన్నవారు దావీదుకి సపోర్ట్ చేస్తూ ఆయన్ను తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సౌలు దగ్గర ఉన్నటువంటి సైన్యం ఈయన వెతుకుతూ ఉంది. అయితే నేను ఒక మాట చదివాను నేను సమూయేలు గ్రంథంలో, సౌలు దావీదును పట్టుకొనుటకు ప్రయత్నము చేసెను కానీ యెహోవా దావీదును సౌలు చేతికి అప్పగించలేదు అని రాయబడింది. అంటే దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు దావీదుని తప్పిస్తూ ఉన్నాడు. సౌలు ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. ఇక్కడ బైబిల్ చెబుతుంది దేవుడు దావీదును అప్పగించలేదు అంతే. నాకు అప్పుడు ఒక తలంపు వచ్చింది. ఏంటంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే సౌలు వెతుకుతున్నాడు, దావీదు తప్పించుకొని తిరుగుతున్నాడు కొంతమందితో సపోర్ట్తో. అయితే అక్కడ దేవుడు దావీదును అప్పగించలేదు అని రాయబడింది. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి. అక్కడ తలంపు ఏంటంటే నాకు వచ్చింది, ఐ వాజ్ సో ఎంకరేజ్డ్. అంటే సౌలు ఇంకా లక్షల మంది జనాలను సైన్యాన్ని తీసుకొని వెళ్ళినా దావీదును ఆయన పట్టుకోలేదు. అట్ ది సేమ్ టైం దావీదుకు ఏ ఒక్క మనిషి సపోర్ట్ చేయకపోయినా సౌలు అతన్ని పట్టుకోలేడు. కారణం ఏంటంటే యెహోవా దావీదును సౌలు చేతికి అప్పగించలేదు అని రాయబడింది. అంటే దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి నీవు తప్పించుకోవడం, నువ్వు అపాయం నుండి తప్పించుకోవడం, తెగుల నుంచి తప్పించుకోవడం, వైరస్ నుంచి తప్పించుకోవడం అనేటువంటిది నీవు తీసుకునే జాగ్రత్తలను బట్టి కదా. జాగ్రత్తలు తీసుకోవాలి. దావీదు కూడా కొంతమందిని సపోర్ట్ చేసుకుని ఆయన ఉన్నాడు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే నీ జాగ్రత్తలు కాదు, లేక వైరస్కున్న శక్తి కాదు, నీ దేవుని కృప నీ పైన ఉంటే, దేవుని నువ్వు ప్రేమిస్తూ ఉంటే,
ఆయన వాగ్దానం చేశాడు, నేను అతన్ని తప్పించేదాన్ని. కాబట్టి సౌలు ఎంత ప్రయత్నం చేసినా, సౌలునే కాదు ఒకవేళ ఏ వైరస్ అయినా నీలోకి రావాలని ఎంత ప్రయత్నం చేసినా దేవుడు నిన్ను కాపాడినప్పుడు అదేమి కూడా చేయలేదు నేను. కారణం ఏంటంటే ఆయన నేను అతన్ని తప్పిస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి నీవు ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను కైకొనాలి, ఆయన చెప్పినట్టుగా జీవించాలి. ఆ ప్రేమ గురించి మనం ఇంకో రెండు విషయాలు మనం చూసినట్టయితే, అంటే ఆయన ఎలా ప్రేమించాలి, చాలా వాక్యాలు ఉన్నాయి. అయితే ఈ నాలుగు వాక్యాలు మీరు కంఠపాఠం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ విధంగా నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తే ఇప్పుడున్న రోగాలకు, ఇప్పుడున్న సమస్యలకు, రాబోయే రోగాలకు, రాబోయే సమస్యలకు భయపడాల్సిన పని లేదు. ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన్ని ప్రేమించాలి. కాబట్టి యోహాను 14:15 కంఠపాఠం చేయండి, యోహాను 14:21 కంఠపాఠం చేయండి, తర్వాత మత్తయి సువార్తలో 22:37 ఈ విధంగా చెప్పబడింది. అంటే దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేమ. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు నీకు ఈ ప్రొటెక్షన్, ఈ భద్రత నీకుంటుంది. నీ ప్రయత్నం నువ్వు చేయాలి, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. గవర్నమెంట్ వాళ్ళు చెప్పే సూచనలను పాటించాలి, డాక్టర్లు చెప్పే సూచనలను పాటించాలి. అయితే దేవుని దృష్టికి నీ జీవితం అంగీకారంగా ఉండడము అతి ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎంతో జాగ్రత్త పడి రోగుల్ని ట్రీట్ చేసిన డాక్టర్లకు కూడా అది ఎఫెక్ట్ అయిపోయిందని మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు బీయింగ్ మెడికల్ ప్రొఫెషనల్స్, ఆ వైరస్ రాకుండా వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో అంత జాగ్రత్తలు వాళ్ళు తప్పకుండా తీసుకొని ఉంటారు. బట్ సాడ్ థింగ్ ఈజ్ సమ్ పీపుల్ డైడ్. చాలా విచారకరం. కాబట్టి మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవునికి అంగీకారంగా బ్రతకితే అప్పుడే నీకు ఫుల్ సెక్యూరిటీ. కాబట్టి 22:37 కంఠపాఠం చేసి ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటే పనికి మాలిన ప్రార్థనలు చేస్తారు. వేరే వాళ్ళపైన కక్ష పెట్టుకొని వాళ్ళని సమర్థించుకొని ఏమి, అసలు దేవుణ్ణి ప్రతిరోజును ప్రార్థన చేయాలి. ప్రభా, నీ ఆజ్ఞలను గైకొంటూ నిన్ను ప్రేమించే శక్తి నాకు ఇవ్వండి. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో ప్రభా నేను నిన్ను ప్రేమించాలి అని ప్రార్థన చేయాలి. తర్వాత మత్తయి సువార్త 17:37 అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే అక్కడ యేసుప్రభు ఏం కోరుతున్నాడంటే, నువ్వు ఆయన కంటే ఎక్కువగా ఎవరిని దేనిని ప్రేమించకూడదని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఇది ఆయన కోరుతున్న ప్రేమ. యేసును నేను ప్రేమిస్తున్నానని చెప్పే ప్రేమ అందరిలో ఉంటుంది, కానీ దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడం లేదు. ఆయన ఒక కొలబద్దని ఇస్తున్నాడు, ఒక మెషర్మెంట్ చెప్తున్నాడు. నన్ను ప్రేమించేవాడు ఇలాగుండాలి, నా ఆజ్ఞలను గైకొనాలి, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నన్ను ప్రేమించాలి. అంతేకాకుండా తండ్రినైనను తల్లినైనను కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదని చెప్పాడు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించినప్పుడు గొప్ప ప్రొటెక్షన్ ఉంది. కాబట్టి తర్వాత ఇంకోటి కూడా ఉంది, మన బాధ్యత. దేవుని చిత్తమైతే
వచ్చే మెసేజ్లు మనం చూస్తాం. అయితే ప్రస్తుతానికి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, ఆయనే నీకు ఆశ్రయంగా చేసుకోవాలి, ఇంకెవరు కాదు. రెండవది, ఆయన నీకు నివాస స్థలంగా ఉండాలి. ఆయన నివాస స్థలం అంటే ఆయన వాక్యపు పరిధిలో నడుచుకోవాలి. మీ జీవితంలో మరి కీర్తనలు 5లో చెప్పబడిన ప్రకారం దుష్టత్వము కానీ చెడుతనము కానీ దాంభికము కానీ పాపము కానీ కపటము కానీ అబద్ధము కానీ లేకుండా బ్రతకాలి. ఆయన్ని ప్రేమించటం, అలాగూ ప్రేమించాలి. అలాగూ ప్రేమించినప్పుడు నీవు దేవుని యొక్క వాక్యము చేత ఆయన సారూప్యంలోనికి మార్చబడతావు. నీలో చేంజ్ వస్తుంది. నేను కొంతమంది చూస్తున్నాను 30 ఏళ్ళ కిందట ఎట్లా రియాక్ట్ అవుతారో ఇప్పుడు అట్లే రియాక్ట్ అవుతారు. 30 ఏళ్ళ కిందట వాళ్ళ ఆత్మీయ స్థితి ఎంతో ఇప్పటికీ అంతే ఉంది. అప్పుడు అదే కోపం, అప్పుడే అదే ఆత్రం, అప్పుడు అదే టెన్షను, అప్పుడు చెప్పిన మాటలే. అప్పుడు సస్తానంటారు, ఇప్పుడు సస్తానంటారు. అంటే ఎందుకు మార్పు రావడం లేదంటే వాక్యానుసారంగా ప్రార్థన చేయడం లేదు. ఊరికే ప్రార్థన చేస్తున్నారు అంతే. అన్నం తిన్నప్పుడు, పడుకున్నప్పుడు, బట్టలు కావాల్సినప్పుడు, ఉద్యోగం కావాల్సినప్పుడు మంచిది, అవన్నీ చేయడం తప్పని నేను చెప్పలేదు. అయితే నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కావాలంటే దేవుని వాక్య ప్రకారం నువ్వు ప్రార్థన చేయాలి. నీలో నీకు కనిపించాలి మార్పు. నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాదు, వినడానికి వేగిరి పడాలి, అర్థం చేసుకోవాలి, ఆ ఎమోషన్స్ మారిపోవాలి. నేను చెప్పగలను, నా గొప్పతనం కాదు. బైబిల్ గ్రంథం నేను చదవడం వలన, వాక్యం నాలో ఉండడం వలన నాలో యొక్క ట్రాన్స్ఫర్మేషన్ నేను చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ రియాక్ట్ అయినట్టుగా ఇప్పుడు కావట్లేదు. అంతకుముందు ఎవరితోనా వివాదం వస్తే అప్పటికప్పుడు తెంచేయాలనుకునేవాడిని, కానీ ఇప్పుడు మాట్లాడడం లేదు, ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే దేవుని నడిపింపు కొరకు మనము ప్రార్థన చేయాలి. మన ఎమోషన్స్ మారాలి, మన రియాక్షన్స్ మారాలి. ఒకరి మాట అంటే భరించేది నేర్చుకోవాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి. అసలు పెద్దవాళ్ళని గౌరవించలేని ఆత్మీయ స్థితి అతి దరిద్రమైనటువంటిది, అతి దరిద్రమైనటువంటి ఆత్మీయ స్థితి. బైబిల్ చెప్తుంది వృద్ధుని గౌరవించమని, తల్లిదండ్రులని గౌరవించమని. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించటం అంటే ఆయన వాక్యాన్ని ఫాలో చేయటం. మనలో మార్పు ఉందా లేదా చూసుకోవాలి. యేసుప్రభు నమ్మిన రోజు నీ ఆత్మీయ స్థితి ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతావు, ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అయితే ఏం ప్రయోజనం? నీలో మార్పు రావాలి. ఆయన్ని ప్రేమిస్తూ వెళ్తే, ఆయన వాక్యంలో నువ్వు ముందుకెళ్తే, అప్పుడు నీకు ఆ వాగ్దానాలన్నీ వస్తాయి. సామెతల్లో ఒక మాట చెప్పాడు, 1:33 నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నుండు, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా బ్రతుకును. కాబట్టి అది యేసు ప్రభువునే రక్షకునిగా ఎంచుకున్నప్పుడు, ఆయన్నే నివాస స్థలంగా చేసుకున్నప్పుడు, ఆయన్ను ప్రేమించినప్పుడు, ఆయన నామమును ఎరిగినప్పుడు, ఆయన వాక్య ప్రకారం జీవించినప్పుడు, ఆయన ఉపదేశానికి మనం లోబడినప్పుడు మనం నెమ్మదిగా ఉండొచ్చు. ఇప్పుడున్న సమస్యల గురించి భయపడాల్సిన పని లేదు, రాబోయే సమస్యల గురించి భయపడాల్సిన పని. ఎప్పుడంటే నువ్వు దేవుని వాక్యానికి నీ జీవితం సమర్పించుకోవాలి. నేనెప్పుడు ఒకటి అనుకుంటాను, ఇంకా అంత స్థితిలో నేను ఎదగలేదు, కానీ ఒకటి అనుకుంటాను, యేసుప్రభు చెప్పిన స్టేట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఒక సందర్భంలో యేసుప్రభు తల్లి, ఆయన సహోదరులు ఈయన ఒక చోట ప్రసంగం చేస్తుంటే వాళ్ళు బయట నిలబడుకొని ఉన్నారు. ఎవరో వచ్చి చెప్పారు, మీ తల్లి మీ సహోదరులు మీ కొరకు వెయిట్ చేస్తున్నారు. అది మత్తయి సువార్త 12 చివరిలో ఉంటుంది, మళ్ళీ చదువుకోవచ్చు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు అని
ఆయన శిష్యుల వైపు చూపించి ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారే నా బంధువులు, వారే నా సహోదరులు అని అన్నాడు. కాబట్టి ఎవరైతే యేసుప్రభు అక్కడ రిలేషన్షిప్కేమీ ఇది ఇవ్వలేదు, నిజంగా ఆ స్టాండర్డ్ తీసుకుంటే మన బంధువుల గురించి మనం బాధపడాల్సిన పనే ఉండదు, ఇంట్లో వాళ్ళ గురించి కూడా బాధపడాల్సిన పని ఉండదు. మనం చక్కగా దేవునితో నడుస్తూ ధైర్యం ఉండొచ్చు. ఎందుకంటే యేసుప్రభు మాట ప్రకారం జీవించకపోతే వాళ్ళతో సంబంధాలు ఏమీ అవసరం లేదు, ఏమి అవసరం లేదు. మనం మన గోల్ ఏంటంటే మనం ఆయన చెప్పిన ప్రకారం జీవించాలి, ఆయన చెప్పిన ప్రకారం జీవిస్తున్న వారితో సహవాసం చేయాలి. అంతేగాని బంధుత్వాలు కలుపుకొని అట్లా ఇంత వేస్ట్ కొట్టి దానివల్ల ఏడుపు దుఃఖం అంతే. కాబట్టి ఆయన స్టాండర్డ్కి ఎదగాలి. అయ్యో నా వాళ్ళు పాడైపోతున్నారే, అయ్యో నా వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదగలేదే, అయ్యో నా వాళ్ళు పిచ్చి పనులు చేస్తున్నారే అని నువ్వు బాధపడక్కర్లే. ఎవరు యేసుప్రభుని వెంబడిస్తున్నారో వాళ్ళు నీ వాళ్ళు, నువ్వు వెంబడించు. దేవుడు వాళ్ళు నేర్పరచుకుని ఉంటే దేవుడు వారి వాక్యంతో వారు సరిచేయబడతారు. కాబట్టి మనం దేవుని వాక్యంలో ఎదగాలి, పెద్దలను గౌరవించాలి, వాక్యాన్ని గౌరవించాలి. అది మనకు బ్లెస్సింగ్ అన్నమాట. ఆయన మాత్రమే నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన్ని నివాస స్థలంగా చేసుకోవాలి, ఆయన వాక్య వెలుగులో నడుచుకోవాలి, దేవునికి ఇష్టం కాని అంతటి కూడా పక్కన వదిలిపెట్టాలి, తీసివేయాలి. ఆయన నామాన్ని ఆయన్ని ప్రేమించాలి, ఆయన నామాన్ని ఎరిగి ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, లోకంలో అపాయకరమైన కాలములు వస్తాయని ఉంది. మరి మీ బిడ్డలుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క వైరస్ ప్రాబ్లం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి మీ కటాక్షం చొప్పున మనుషుల పట్ల మీ దయ చూపించి వారు తమ జీవితాలను సరిచేసుకొని దేవునికి భయపడి చెడుతనమును, పాపమును, డాంబికమును, అబద్ధమును, కపటమును వదిలిపెట్టి ఇదిగో ఆ యొక్క వైరస్ ప్రాబ్లం నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి. ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి యొక్క నష్టాలను మీరు దృష్టీకరించి మీరే కనికరించి మా ప్రభువ దీనికి పరిష్కారం చేయమని, మీకు సకల వ్యాధులపై సకల రోగములపై అధికారం ఉన్నదని మీరు నిరూపించుకున్నారు. కాబట్టి దీన్ని మీరు కట్టడి చేయండి, మనుషుల్లో పశ్చాత్తాపం పుట్టించండి. అలాగే మేము మీ చిత్తానుసారంగా మిమ్మల్ని ప్రేమించుటకు సహాయం చేయమని, మీ ఉపదేశమును అంగీకరిస్తూ మీ ఆజ్ఞలను మీ ఆజ్ఞలకు మమ్మల్ని లోబరుచుకుంటూ భద్రతను కలిగినటకు సహాయం చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Hello, I'm Beulah and I'm a dental graduate. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1,000 verses from the Holy Bible. I pray that you memorize if God inspires you. Hello, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1,000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవలని ఆశిస్తున్నాను. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్ నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.thebiblefoundation.com.